నమస్తే, పవన్ కళ్యాణ్ సార్. మేము ఇక్కడ సోలాపూర్ లో స్ట్రక్ అయి ఉన్నాము. అగ్రికల్చర్ జాబ్ పర్పస్ మీద వచ్చాము. మాకు ఇక్కడ క్వారంటైన్ అని చెప్పి సోనీ కాలేజ్ అని చెప్పి ఒక హాస్టల్ లో తీసుకుంది. దగ్గర దగ్గర మేము క్వారంటైన్ లో ఉండి ఇప్పుడు జగన్ సార్ అయితే ఎప్పుడు స్టేట్స్ కు అలర్ట్ చేయండి అని చెప్పి జీవో పాస్ చేశారు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము గవర్నమెంట్ పర్మిషన్ కోసం, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు మా స్టేట్ కి వెళ్ళడానికి. చాలా ప్రయత్నించాము, చాలా పర్మిషన్స్ కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కని చెప్పి, ఎంపీడీఓ కని చెప్పి, జగన్ క్యాంప్ ఆఫీస్ కని చెప్పి చాలా మంది ట్రై చేశాము, కానీ ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాలేదు. ఇక్కడ మాకు ఫుడ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, అలాగే కొంచెం ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. బయట నుంచి ఏదైనా తీసుకొచ్చి మనం తిందామన్నా కానీ మాకు ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మా ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోండి. మాకున్న లాస్ట్ హోప్ అంటే మీరే. మేము చాలా రకాలుగా ట్రై చేసి లాస్ట్ కి మొత్తం ఫెయిల్ అయింది మాది. జగన్ సార్ ని కూడా చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము, కానీ జగన్ సార్ నుంచి మాకు ఎటువంటి హెల్ప్ అనేది రాలేదు. ఇక్కడ ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ గవర్నమెంట్ నుంచి ఏం ఇది లేకపోతే మేమేం చేయలేమని చెప్పి చెప్పారు. సో మాకున్న లాస్ట్ హోప్ అయితే మీరే. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని మా స్టేట్ కి వెళ్ళడానికి హెల్ప్ చేయకపోతే మేము ఏం చేయలేము. మేము ఇక్కడే స్ట్రక్ అయిపోతాము. దాదాపు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వంద మందికి పైగా ఉన్నాము. చాలా సఫర్ అవుతున్నాము ఇక్కడ ఫుడ్ వల్ల, వాటర్ వల్ల, ఈ క్వారంటైన్ వల్ల. మమ్మల్ని అర్థం చేసుకోవడానికి, బాగా చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. సో దయచేసి మా ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని మమ్మల్ని మా స్టేట్స్ కి వెళ్ళడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ మీరు తీసుకొస్తారని చెప్పి చాలా హోప్ తో ఉన్నాము. ఇక్కడ కలెక్టర్ ని కూడా మాట్లాడతారని అదేవిధంగా కోరుకుంటున్నాము. దయచేసి మా ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుని మాకు హెల్ప్ చేయండి సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమన్నా అడుగుతుంటే క్రిమినల్ కేసు పెడతా అని చెప్తున్నారు. ఏదైనా అడుగుతున్నా గానీ ఏదన్నా మా స్టేట్స్ మేము ఎలా వెళ్ళాలి, ఏంటి సార్ ప్రాబ్లం మమ్మల్ని పంపించడానికి అని చెప్పి మేము ఏ విధంగా అయినా అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసు పెడతామని రివర్స్ లో మమ్మల్ని బెదిరిస్తున్నారు. చాలా భయంగా ఉంది, ఏం చేస్తారో ఏంటో అని చెప్పి. మేము దాదాపు చాలా మంది అమ్మాయిలమే ఉన్నాం ఇక్కడ. తెలంగాణ వాళ్ళు కూడా ఇట్లానే పోస్ట్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ కి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. తెలంగాణ వాళ్ళు నిన్న వెళ్లిపోయారు, కానీ మా గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎటువంటి సపోర్ట్ అనేది ఇంకా రాలేదు. సో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సార్. మమ్మల్ని మా స్టేట్స్ కి రావడానికి మాకు ఏదైనా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఇది మా అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. సో యాజ్ సిస్టర్ గా మిమ్మల్ని ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను, దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్ మీ సిస్టర్స్ అనుకుని మా అందరికి హెల్ప్ చేయండి సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.